కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి ప్రసమ్మంతో ఉన్నాము. ఇక ఆయన మరి పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ పార్టీని ఎలా అగ్రస్థానంలో నిలబెట్టబోతున్నారు తెలుసుకునే ప్రయత్నం చెప్పండి సార్. ఎలా ఉంది మరి నరేంద్ర మోడీ ప్రభావం ప్రభంజనం దేశంలో ఎలా ఉంది? మూడోసారి అధికారంలోకి వస్తారని చెప్తున్నారు, కానీ తెలంగాణలో కాంగ్రెస్ మేమే 6 గ్యారంటీలు సాధించాం, ఖచ్చితంగా 14 సీట్లు మేము గెలిచామంటుంది, మీరేం చెప్తారు? 6 గ్యారంటీలు సాధించినామంటే ఇద్దరికి ఇచ్చి లక్షల మందికి ఇచ్చినాం అనుకుంటే అది సాధించేది లేదు. వాళ్ళు 6 గ్యారంటీలను కూడా అనుకోవాలి. ఒక బీసీ బంధును, ఒక దళిత బంధును, ఒక గిరిజన బంధును కేసీఆర్ గారు పెట్టి ఏం చేశారు, ఏమైంది అనేది ఒకసారి చూసి ఆలోచించుకోవాలి. సరే, ఆయన 6 గ్యారంటీల పక్కన పెడితే 14 సీట్లు పక్కన పెట్టేసండి. భారతీయ జనతా పార్టీ భారతదేశం యావత్తు మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి కావడం, 400 సీట్లు రావడం అనేది అది కామన్, అది దాని గురించి డౌటే లేదు, దాని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ఇకపోతే తెలంగాణలో ఖచ్చితంగా 10 నుంచి 12 సీట్లు ఖచ్చితంగా వస్తాయి. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో వచ్చే అవకాశం ఉంది. ఎంపీలుగా ఉన్నటువంటి క్యాండిడేట్లు కూడా బలమైన వాళ్ళే, అలాగే భారతీయ జనతా పార్టీ మోడీ గారి ప్రభావం కూడా చాలా ఉంది. ప్రతి కాన్స్టిట్యున్సీలో 3 నుంచి 4 లక్షల ఓట్లు మోడీ గారి ప్రభావంతో పడే అవకాశం ఉంది. మిగతా ఈ క్యాండిడేట్లు కానీ మాలాంటి వాళ్ళు కానీ కార్యకర్తలు కూడా కష్టపడే వాళ్ళను గ్రౌండ్ లెవెల్లో అందరికి కూడా మోడీ గారు రావాలని ఉంది. రాష్ట్ర స్థాయి ఎలక్షన్లకి కేంద్ర స్థాయి ఎలక్షన్లకి చాలా తేడా ఉంటుంది. సో జనంలో కూడా అవేర్నెస్ ఉంది. ఇన్ని రాష్ట్రాల్లో తెలంగాణ ఆంధ్రలో ఉన్నంత అవేర్నెస్ ఇంకెక్కడ ఉండదు, రాజకీయ అవేర్నెస్. అందులో ఈ 2014 తర్వాత ఏదైతే రాష్ట్రం తెలంగాణ ఏర్పడిందో ఇక్కడ జనంకు అన్నీ తెలుసు. అంతటి పెద్ద వ్యక్తి ఇతన్ని ముట్టేవాడేళ్ళాడనుకున్న కేసీఆర్ని ఇవాళ లేవకుండా చేసినటువంటి జనం, ఎవరికి ఓటేయాలి, ఎందుకేయాలి, వేయడానికి గల కారణాలు ఎందుకు తెలిసినటువంటి ఓటర్లు తెలంగాణ ఓటర్లు. కాబట్టి కేంద్ర స్థాయిలో భారతదేశంలో నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి కావాలనేది ఖచ్చితమైన కాంక్ష తెలంగాణ ప్రజలకు ఉంది. కాబట్టి 10 నుంచి 12 సీట్లు మినిమం గెలుస్తామని చెప్తాను. ఆ పైభాగానే గెలుస్తుంది తప్ప కిందికి రాదు. 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మీరు కేవలం 8 సీట్లు మాత్రమే గెలుచుకోవడం జరిగింది. మరి 25-30 సీట్లు గెలుచుకుంటారా అని కాన్ఫిడెన్స్ వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ బీజేపీ మధ్యనే పోటీ అనుకున్నారు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్నే మెయిన్ టార్గెట్గా చేస్తుంది, దీని పట్ల మరి ఏం చెప్తాను? బీజేపీ కాంగ్రెస్తో పోటా టీఆర్ఎస్తో పోటా అని అనట్లేదు. మేము ఎవరితో పోటీ అనేది వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి, కానీ మేము గెలుస్తామని చెప్తున్నాం. 10 నుంచి 12 సీట్లు గెలుస్తామన్నాం. రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఆ సమయంలో జరిగినటువంటి ట్రయాంగిల్ పోటీలు, హైదరాబాద్లో టీఆర్ఎస్ వచ్చింది, ఉత్తర తెలంగాణ అటు సైడ్ వస్తే నిజామాబాద్ ఆదిలాబాద్కి పోతేనేమో బీజేపీ వచ్చింది, ఇటు సైడ్ ఖమ్మం నుంచి ఇటు నల్గొండ సైడ్ ఇటు చూస్తేనేమో కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ ఈ అన్ని ప్రాంతాలు పంచుకున్నట్టు వచ్చింది తప్ప అక్కడ ఏమీ లేదు. సరే, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, పరిస్థితులు కావచ్చు, అవసరార్థం కావచ్చు, లేకుంటే టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయము ఇక్కడ కాంగ్రెసే అని కావచ్చు. కానీ ఇక్కడ కాంగ్రెస్ మీద ప్రేమతో ఓటేసిండని అనుకుంటే తప్పు. కేసీఆర్ మీద ఉన్నటువంటి యాంటీ ఓట్ను బీజేపీ క్యాచ్ చేసుకునే లోపల అది కాంగ్రెస్ సైడ్ టర్న్ అయిందని నేను అనుకుంటున్నాను. మరి అట్లాంటే మీరు ఎలా గెలిచారనంటారు? కొన్ని దగ్గరలో క్యాండిడేట్ వర్తును బట్టి, అక్కడ ఉన్న పార్టీ బలాన్ని బట్టి, క్యాడర్ బలాన్ని బట్టి కూడా గెలిచారు. అది బీజేపీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు. అంటే రూరల్లో కాంగ్రెస్ గెలిచింది, గ్రేటర్లో బీఆర్ఎస్ గెలిచింది గత అసెంబ్లీలో. మీరు ఇప్పుడు గెలుస్తా అన్న 10-12 సీట్లు మరి రూరల్లో గెలుస్తున్నారా, అర్బన్లో గెలుస్తున్నారా? అర్బన్ రూరల్ అనేది ఏముంటుంది, ఎంపీ సీట్లకు అన్నిటికీ ఇప్పుడు వరంగల్ ఉంది, అర్బన్ ఉంటుంది, నిజామాబాద్ ఉంది, అర్బన్ ఉంటుంది, జైరాబాద్ ఉంది, కార్బన్ ఉంటుంది. ఇప్పుడు గ్రేటర్ పరిధికి వస్తే ఖచ్చితంగా మల్కాజ్గిరి, సికింద్రాబాదు, వీలైతే హైదరాబాద్ కూడా గెలిచే పరిస్థితులు వచ్చినాయి. అట్లేం లేదు, మాధవ్లత గారు కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. కాబట్టి అర్బన్ ఓటర్లైనా రూరల్ ఓటర్లైనా అందరూ మోడీ గారిని కోరుకుంటున్నారనేది నిజం. కామారెడ్డి ఎమ్మెల్యేగా మీరు వెరీ కాన్ఫిడెన్స్గా కూడా ఇద్దరు సీఎంలు పోటీ చేసినప్పటికీ కూడా మీరు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. సో ఇప్పుడు అదే కాన్ఫిడెంట్గా ఏ స్థానాల్లో గెలుతారో మీరు చెప్పగలరు? ఇప్పుడు నేను ఆ స్థానాలు చెప్పలేనండి, ఎందుకంటే నేను జైరాబాద్ ఖచ్చితంగా గెలుస్తుందని నేను చెప్తాను. ఎందుకంటే నేను దాన్ని చూస్తున్నాను కాబట్టి, అక్కడ పనిచేస్తున్నాను నేను, అందులో నాకు ఆ నియోజకవర్గం కూడా ఉంది కాబట్టి అది నేను చాలే. జైరాబాద్ మాత్రం 100% గెలుస్తుందని చెప్తాను. నేను జైరాబాద్ పార్లమెంటు ఇన్ఛార్జ్గా ఉన్నాం, అది గెలుస్తుంది ఖచ్చితంగా. అంటే నేనున్నాను గెలుస్తుందని కాదు, వర్క్ అట్లా చేస్తున్నాం కాబట్టి గెలుస్తుందండి. ఇదే విధంగా అంతటా వర్క్ చేస్తే అన్నీ గెలుస్తాయి. అయితే బయట ఉన్నటువంటి ఈ పరిస్థితులలో ఎట్లాగైతే రాష్ట్ర స్థాయిలో టీఆర్ఎస్ యాంటీ ఓట్లు ఎట్లయితే కాంగ్రెస్కి వెళ్ళాయో, దేశ స్థాయిలో మాత్రం మోడీ గారికే అది ఓటు వెళ్తుంది అనేది ప్రగాఢమైన విశ్వాసం. ప్రజలు కూడా, ఊర్లలో ఉన్న రైతులు కూడా మోడీ గారి గురించే మాట్లాడుతున్నారు.
ఒక తాజా సీఎం, ఒక మాజీ సీఎం, ఇద్దరిని మీరు ఓడించారు కామారెడ్డిలో, ప్రజలు మీ వెంట ఉన్నారు. సో అక్కడ అభివృద్ధి మీరు చెప్పిన హామీ మేరకు కొనసాగుతుందా? ఖచ్చితంగా చేస్తాం కదండి. నేను 6 నెలల నుంచి 18 నెలల లోపల చేస్తాం మనము. ఈ ప్రభుత్వము సహకరించినా సహకరించకపోయినా లోకల్లో ఉన్నటువంటి రిసోర్సెస్ని నేను పనంగా పెట్టైనా, లోకల్లో ఉన్న రిసోర్స్ని ఎన్కరేజ్ చేసైనా, ఖచ్చితంగా అందరినీ భాగస్వాములను చేసి ఒక వ్యవస్థను భాగస్వాములను చేస్తే కానీ దాంట్లో ఏం లేదు. ప్రభుత్వమే రావాలా, ప్రభుత్వమే ఇవ్వాలనేది ఏం లేదు. అక్కడ ఉన్నటువంటి రిసోర్సెస్ ఉన్నాయి, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు, మంచి ఆలోచనలు ఉన్నవారు, స్వచ్ఛంద సేవ చేసే వాళ్ళు ఉన్నారు, పొద్దున్న దాకా పనిచేసి చెమటోడ్చి శ్రమించి శ్రమదానం చేసే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ ఒక టీమ్గా చేసి ఒక వ్యవస్థగా చేసి ఖచ్చితంగా అభివృద్ధిని సాధిస్తాం. అభివృద్ధి అంటే ప్రభుత్వం ఇచ్చే డబ్బే కాదు, అక్కడ ఉన్న వ్యవస్థలు ఉన్న వ్యక్తులు కూడా శ్రమిస్తే అభివృద్ధి అవుతుంది అనేది నేను చూపిస్తాను. కాంగ్రెస్ పార్టీ అంటుంది అయోధ్యలో రాముని పేరు చెప్పుకొని బీజేపీ ఓట్లు అడుగుతుందని విమర్శిస్తుంది, దీనికి ఏం చెప్పు? అయోధ్యలో రాముడు బీజేపీది కాదు, హిందూ ధర్మానికి సంబంధించింది. నీవు హిందూ ధర్మం పాటిస్తే అయోధ్యలో రాముడు మీవాడు కూడా అవుతాడు. నువ్వు హిందూ ధర్మం పాటించినప్పుడు, సెక్యులరిజం వాడినప్పుడు నీకు ఆ మాట వస్తుంది. దేవుడు అందరివాడు, రాముడు అందరివాడు, అంతేగాని అది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అప్పటి నుంచి ఎన్నో ఇండ్ల కళని నిజం చేశారు కాబట్టి రాముని పేరు చెప్తున్నారు. రాముడు దేవుడు, దేవునితో ఓటు చేసేంతటి ఆలోచన ఎవరికి లేదు. కానీ హిందూ ధర్మాన్ని కాపాడిన రాలేరంటే మోడీ గారు కాపాడు కాబట్టి స్వచ్ఛందంగా ప్రజలు ఆలోచిస్తున్నారు. మీరు సెక్యులర్ వాదులు ఉన్నారు, మీరు మాట్లాడుతున్నారు. మేము ఎప్పుడు మతం, మోడీ గారు ఎప్పుడు మైనార్టీలను తిట్టలేదే, మోడీ గారు ఎప్పుడు క్రిస్టియానిటీని అనలేదే, అంటే నార్త్ ఈస్ట్ కంట్రీలలో రాదే, మహిళలకు త్రిబుల్ తలాక్ దేడే, మైనార్టీల గురించి చెడుగా మాట్లాడిన సందర్భము మీ ఎక్కడైనా వీడియో ఉంటే మీరు చూపెట్టండి పాత్రికేయులు, మోడీ గారు మాట్లాడినాడు. వీళ్ళేదో సెక్యులర్ వాదనని చేసుకుంటూ వీళ్ళు మాట్లాడిన వీడియోలు ఉన్నాయి తప్ప ఎప్పుడు కూడా ప్రధానమంత్రి గారు ఏ మతాన్ని కూడా కించపరిచి మాట్లాడలేదు. అంటే బీజేపీ బీఆర్ఎస్ చీకటి ఒప్పందం చేసుకున్నాయని చెప్పి ఇందాక మల్లురావు గారు కూడా మీడియాతో మాట్లాడుతూ అన్నారు, దీన్ని ఎట్లా చూసి? ఈ రోజుల్లో రాజకీయంలో అసందర్భ ప్రేలాపనలు చేయడము, అన్పార్లమెంటరీ వాడడం ఒక ఫ్యాషన్ అయిపోయింది. అది కేసీఆర్ గారితోనే పోతుంది అనుకుంటే ఇది కాంగ్రెస్ వాళ్ళకి అంటుకుంది. కేసీఆర్ గారు చేసిన తప్పులకు ఇంకో 2 ఆకులు ఎక్కగలిపి వీళ్ళు తప్పులు చేస్తున్నారు. ఆయన అనుభవించిన ఫలితం వీళ్ళు రేపు అనుభవిస్తారు. ఇకపోతే రాజకీయంగా నీ గొప్పతనం ఏందో చెప్పు, ఎదుటి వాళ్ళ గురించి నీకెందుకు మాట్లాడాలంటే నేను కూడా మాట్లాడచ్చు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే ఒప్పందం అని చెప్పచ్చు. చీకటి ఒప్పందం ఏం ఒప్పందం, నీకు రాసిచ్చారా, నువ్వు చూసినావా, నువ్వు వచ్చి చేసినావు, ప్రూఫ్ చేయి. చీకటి ఒప్పందం అనేది ప్రూఫ్ చేయాలి. నోరు ఉంది కదా, నాలుక ఉంది కదా, నోరుకు వచ్చినట్టు మాట్లాడతా అంటే మాట్లాడే వాళ్ళ విఘ్నతని ప్రజలు గమనిస్తున్నారు. ఇలాగే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, కవిత గారు అందరూ మాట్లాడి ఎమ్మెల్యేలు అందరూ మాట్లాడి ఇవాళ ఏమయ్యారు, అందరూ ఎక్కడొచ్చి కూర్చున్నారు? ఇవాళ మీరు మాట్లాడి రేపు ఎక్కడ కూర్చుంటారో ఆలోచించుకోవాలా? పద్ధతులు మార్చుకోవాలా? వ్యవస్థ మారినప్పుడు, వ్యక్తులు మారినప్పుడు నిర్మాణంలో అనుగుణంగా ప్రజలకు ఉపయోగపడే పద్ధతిలో మాట్లాడాలి. కానీ నోరుంది కదా అని, మీడియా ఉంది కదా అని ఏదోటి మాట్లాడితే అదే వాళ్ళ వ్యక్తిత్వానికి వాళ్ళ వ్యక్తిగతానికే వదిలేస్తుంది. అంటే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఈడీ, ఐటీ, సిబిఐ లాంటి కేంద్ర దర్యాప్తు సంస్థల్ని ఉపయోగించుకొని ప్రాంతీయ పార్టీలపై మరి ఉక్కుపాదం మోపుతున్నారు. నిన్న కవిత అరెస్టు కావచ్చు, అలాగే కేజ్రీవాల్ అరెస్టు చేయడం కావచ్చు, దీన్ని ఎట్లా చూస్తారు ప్రతిపక్షాలు విమర్శిస్తారు? ఇప్పుడు లేనిది లేని మాటనైతే అనట్లేదు కదండి, ఉన్న మాటనే కదా. పత్రికలలో, మీడియాలో వచ్చినాకనే ఎంక్వైరీలు మొదలైనాయి కదా. మొదలు ఎంక్వైరీ అయ్యి మీడియాలో వచ్చిందా, మీడియాలో ఎంక్వైరీ వచ్చిందా? మీడియాలో వచ్చిన తర్వాతనే ఎంక్వైరీ అయింది కదా. పేపర్లలో పబ్లిష్ అయినాకనే ఎంక్వైరీ మొదలైంది కదా. ఎక్కడైనా కంప్లైంట్ ఉంటేనే ఎంక్వైరీ అవుతుంది కదా. ఎంక్వైరీ అయినాక మీడియాలో వస్తే మీరు అన్నట్టు ఒప్పుకుందాం ఉక్కుపాదం మోపుతారని. తప్పెందుకు చేస్తావు? తప్పు చేసినప్పుడు ఉక్కుపాదం కంపల్సరీ మోపుతారు. ఎందుకు కరప్షన్ చేయాలా? రాష్ట్ర ప్రభుత్వాలు దివాలా తీస్తుంటే కేంద్ర ప్రభుత్వం దాన్ని గుడుపుకుంటే ఎన్ని రోజులు వస్తుంది? కేంద్ర ప్రభుత్వం మిగులు బడ్జెట్కు తీసుకొచ్చే ప్రయత్నంలో ఉంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితాలనుకుంటూ ఇష్టమున్న కరప్షన్ చేసుకుంటూ రిసోర్సెస్ని నాశనం చేసుకుంటూ వస్తుంటే ఎందుకు ఉక్కుపాదం పెట్టరు? తప్పు చేసిన వారి మీద పెడతారు. మరి అదే ఇంకా మిగతా రాష్ట్రాలను ఏమనట్లేదు? మీరు తప్పు చేసింది ఓకే, ఉక్కుపాదం పెట్టాలా, కవిత గారిని అరెస్ట్ చేశారు, మరి ఇదే లాభము, ఇదే పని అసెంబ్లీ ముందు చేస్తే లాభం అవుతుండేని అనుకుంటే అప్పుడే చేసేవాళ్ళు కదా. ఈ లోక్సభ ఎన్నికల్లో మీకు ప్రత్యామ్నాయ పార్టీ అంటే ప్రధానంగా పోటీదారైన పార్టీ కాంగ్రెస్ అనుకుంటున్నారా, బీఆర్ఎస్ అనుకుంటున్నారా? అలాగే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బీజేపీ పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బీజేపీ ఉంది, అక్కడ అరవింద్ గారు ఉన్నారు, ఇక్కడ బీబీ పాటిల్ గారు ఉన్నారు, ఖచ్చితంగా 2 గెలుస్తాయని నేను చెప్తున్నాను. ఇకపోతే ఏదైతే మీరు ఇప్పుడు అడిగిన ప్రశ్నకి సమాధానం ఏంటంటే ఉమ్మడి నిజామాబాద్లో మాత్రం బీజేపీ ఖచ్చితంగా గెలుస్తుంది.
ఎక్కడైనా బీజేపీ అభిమానులు ఉన్నారు, నరేంద్ర మోడీ గారి అభిమానులు ఉన్నారు కాబట్టి 10 నుంచి 12 వస్తాయని చెప్తున్నాం. కాంగ్రెస్ టీఆర్ఎస్ బీజేపీ ట్రయాంగిలే ఉంటుందని నేను అనుకుంటున్నాను. బీజేపీ టీఆర్ఎస్ అయిపోయిందని కాంగ్రెస్ వాళ్ళు మురుస్తున్నారు అన్న. మరి కాంగ్రెస్ కూడా మొన్నటిదాకా ఎక్కడ లేదే? నీ వార్డుల మెంబర్లు ఉన్నారా, నీ బూత్లో కనీసం ఉన్నారా, ఊర్లో క్యాడర్ ఉన్నారా అని మాట్లాడారు కదా. ఒక 6 నెలల క్రితం ఒక నిమిషానికి పార్టీగా వదిలేసి ఎమ్మెల్యేగా పక్కన పెడితే, ఒక వ్యక్తిగా, ఒక సామాజికంగా మంచి జరగాలనుకునే వ్యక్తిగా ఆలోచించి చెప్తున్నాం. ఒక 6 నెలలు సంవత్సరం క్రితం వరకు కాంగ్రెస్ ఎక్కడుందని అడిగారు. ఒక 4 నెలల క్రితం వరకు అంటే ఎలక్షన్కు 3-4 నెలల క్రితం వరకు కూడా కాంగ్రెస్కు క్యాడర్ ఉందా అని మాట్లాడారు. మరి ఇలా ప్రభుత్వం వచ్చిందే, ప్రజలు అనుకుంటే, ప్రజలు నిర్ణయం తీసుకుంటే నీకు క్యాడర్ ఉందా క్యాడర్ లేదా అనేది అనవసరం. ఆ వ్యక్తిని గెలిపించాలా ఓడించాలా అనేది ఓటుకున్నది, ఆ ఓటు జనం దగ్గర ఉంది. జనం అనుకుంటే ఏదైనా జరుగుతుంది. అదాని నరేంద్ర మోడీ కానీ అలాగే బీజేపీ ప్రభుత్వానికి భారత ప్రజలు కావచ్చు, తెలంగాణ ప్రజలు కావచ్చు, ఎందుకు ఓటేయాలంటే వెంకటరమణారెడ్డి ఎమ్మెల్యేగా ఏం చెప్తారు? దేశ భద్రత కోసము నరేంద్ర మోడీ గారు కావాలంటున్నారు. ఇవాళ విశ్వగురు స్థానంలో ఇవాళ ఇండియా ఉంటుందనేది అందంత. ఎందుకన్నా దుబాయ్ పోతే బొట్టు పెట్టుకుంటే తుడిపించేవాళ్ళు, మెడల్ ఏమన్నా ఉంటే తీసేసేవాళ్ళు. అటువంటిది ఇవాళ ఏమైంది, అక్కడే గుడి కట్టారు కదా, సరిపోయింది కదా. మన వాళ్ళు ఎక్కువ మంది లేబర్గా పోయేది దుబాయ్కే కదా. మరి దుబాయ్లో ఇవాళ గౌరవం ఇస్తున్నారు కదా, ఆ మార్పు నరేంద్ర మోడీ గారు తెచ్చారు కదా. ఇక్కడ ప్రధానమంత్రి భారతదేశము ఫైనాన్షియల్గా ఆర్థికంగా గట్టిపడినప్పుడు, ప్రధానమంత్రి ఒక యోధుడు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ దేశానికి మంచి పేరు వస్తుంది. ఆ పేరు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి వల్ల వచ్చింది కాబట్టి జనం అయ్యాలని చూస్తున్నారు. తప్పేముంది దాంట్లో? దేశంలో రాష్ట్రంలో బీజేపీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉంది. రాష్ట్రంలోనూ దేశంలోనూ అత్యధిక స్థానాల్లో గెలుస్తున్నాం, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిపోతున్నారని చెప్పి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. రాష్ట్రంలో 14 సీట్లు గెలుస్తామని చెప్తున్నారు, దీనికి ఏం చెప్తున్నారు? దాన్ని మాట్లాడేకన్నా ఊరుకున్నది నయమన్నా. ఇక దానికి దేశంలో రాష్ట్రంలో వ్యతిరేకత ఉందని మాట్లాడినటువంటి వ్యక్తిది 13 తర్వాత ఎలక్షన్ అయినాక రిజల్ట్ వచ్చినప్పుడు 9 తెలుస్తుంది ఏమది అనేది. ఇప్పుడు కేసీఆర్ గారు ఎలా ఎగిరినరో అంతకు 2 ఫీట్లు ఎక్కువ ఎగురుతున్నారు రేవంత్ రెడ్డి గారు. ఆయన అల్కగా ఉన్నాడు, ఈయన చిన్నగా ఉన్నాడు, కానీ ఎవరు వచ్చినా ఆగాల్సింది ఎక్కడ, భూమి మీదే కదా. ఆ భూమిని మర్చిపోయి ఎగురుతున్నారు. అన్న ఎప్పుడు కూడా డౌన్ టు అర్త్ ఉండాలా, నోరుంది కదా అని నోటికి వచ్చినట్టు మాట్లాడద్దు, స్థాయిని మర్చి అసలే మాట్లాడకూడదు. నేను కార్యకర్తగా ఒక రకంగా మాట్లాడచ్చు, సామాజిక వ్యక్తిగా సమాజ బాధ్యత ఉన్న వ్యక్తిగా ఒక రకంగా మాట్లాడచ్చు, ఎమ్మెల్యేగా నేను బాధ్యత మర్చి మాట్లాడకూడదు. నేను మాట్లాడుతున్నా అంటే నియోజకవర్గంలో ప్రజలందరూ మాట్లాడుతున్నారని నేను ఆలోచించాలి. ముఖ్యమంత్రిగా మీరు మాట్లాడేప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడండి. అప్పుడు ఏదో కార్పొరేటర్ స్థాయి, జడ్పీటీసీ స్థాయి, లేకపోతే ఎమ్మెల్సీ స్థాయి, లేకుంటే ఎమ్మెల్యే స్థాయి అని మీరు మాట్లాడద్దు అనేది చెప్తున్నాం. ఆయన నేర్చుకోవాలి, 54 ఏళ్ళ వయసులో ముఖ్యమంత్రి అయినారు. ఇప్పుడున్న దాంట్లో యంగెస్ట్ ఆయన్ని అనుకుంటున్నాం, ముఖ్యమంత్రులలో యంగెస్ట్ ముఖ్యమంత్రి ఆయన్ని. ఆయన కనీస ఆలోచన చేసి మాట్లాడు. ముఖ్యమంత్రి స్థాయిలో నేను ఏం మాట్లాడుతున్నా అనేది ఆలోచన. తొండలిడుస్తా, పాయింట్లు ఉడదీస్తా, చాకరీ కాడ ఏకి పెడతా, ఏం డైలాగులు అవి? ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడు. మానవ బాంబులు అంటాడు, ఇంకేదో అంటాడు, ఏదో అంటాడు, ఏది మాట్లాడినా నాకు తెలిసి ఆయన జడ్పీటీసీ కన్నా తక్కువ స్థాయిలోనే మాట్లాడుతున్నాడు. ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడతలేరు. ఎన్ని సీట్లు వస్తాయని చెప్పగలుగుతారు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పుకుంటారు. మా పార్టీకి అయితే నేను ఖచ్చితంగా 10 నుంచి 12 వస్తాయంటున్నాను. వాళ్ళకి ఎన్ని వస్తాయి అనేది కాంగ్రెస్ వాళ్ళు చెప్పాలా. నా సంసారం గురించి నేను మాట్లాడాలి, కానీ అవతలడి సంసారం గురించి నేను ఎందుకు మాట్లాడాలి? అది ఏ స్థానంకైనా పోవచ్చు. ఆయన అన్నాడు కదా, కేసీఆర్ గారు కామారెడ్డిలో 3వ స్థానంలో ఉంటారు, మేము గెలుస్తున్నామని ప్రెస్ మీట్ పెట్టిండు కదా ఎలక్షన్ అయిన రోజు. 3వ ఎవరున్నారు? నేను అన్న ఆ రోజే, కేసీఆర్ గారు 2వ ఉండడం ఏంటి, 3వ ఉండడం ఏంటి, 2వ ఉంటాడు అని నేను అన్నాను. ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి. ఆయన రాజకీయంగా మాట్లాడు, నేను బాధ్యత పరంగా మాట్లాడి. వెంకటరమణారెడ్డి కామారెడ్డి ఎమ్మెల్యే గెలిచారు మొదటిసారి, సో ప్రజలకు ఏం చెప్తారు? ప్రజలకు నీతి నిజాయితీకి పట్టం కట్టాలా, మంచితనానికి ఉందాతనానికి పట్టం కట్టాలా, కరప్షన్ను దూరం ఉంచాలా, ప్రజలు స్వశక్తితో ఎదగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో ఇది మరి కామారెడ్డి ఎమ్మెల్యేగా మరి ఇద్దరు సీఎంలను కూడా ఓడించి మరి తాను బీజేపీ ఎమ్మెల్యేగా ప్రభంజనం సృష్టించిన నేపథ్యంలో మరొకసారి కూడా ఇటు తెలంగాణతో పాటు దేశంలోనూ కూడా బీజేపీ అత్యధిక స్థానాలు గెలవడం కాకుండా మరొకసారి ఆ ప్రధాని మోడీయే 3వసారి ప్రధానిగా వస్తారనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సాయితో శ్రీనివాస్, న్యూస్ 360, బీజేపీ ఆఫీస్.